వారం అంటే మాకు కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి దాంట్లో థియేటర్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ దొరకటానికి దానికి ఓకే లోకేష్కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు ఫర్ డిలే చేసి సినిమాని ఎలక్షన్స్ ముందుకు తేవటం వల్ల ఇంకా మాకు బెటర్ అయిందని అన్నారు అలాగే సీన్స్ వైజ్గా సెన్సార్ వాళ్ళు చేసినటువంటి సీన్స్ ఏంటి ఆ సీన్స్ వల్ల మీరు లాస్ అయిందేంటి లేకపోతే గెయిన్ అయింది ఏంటి ఇంకా బెటర్ ఏంటి ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు సెన్సార్ అనేది ఇట్ కైండ్ ఆఫ్ అన్ అవుట్ డేటెడ్ సిస్టమ్ అని ఎందుకంటే ఏది తీసినా కూడా అందరికీ అన్ని చోట్ల వస్తాయి వచ్చి థియేటర్లో చూడటం అనేదే కాదు కదా పాయింట్ ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఏ సినిమా తీసినా చూడాలంటే ఫుల్ వర్షన్ దొరుకుతుంది అది ఏదో యాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు దే డూ దేర్ జాబ్ నేను తప్పటట్లేదు కానీ వాళ్ళు చేసిన కట్స్ వాట్ ఎవర్ అయితే మొలాన దాని మొలానే సినిమా ఎఫెక్ట్ అనేది ఏమి తగ్గదు యా అసలు ఏమేమి కట్ చేశారు వాళ్ళు చెప్పిన అభ్యంతరాల పట్ల మీకున్నటువంటి ఇదేంటి అది ఓకే మీ సినిమా ఫస్ట్ మీరు అనుకున్నటువంటి ఒక ఇమోషనల్ కంటెంట్ అనేటువంటిది ఏం మిస్ అవ్వలేదు అనేది ఉందా వన్ హండ్రెడ్ పర్సెంట్ యా లోకేష్ మీద ఒకటి ఎందుకు లోకేష్నే టార్గెట్ చేస్తున్నారు కానీ ఆయన మమ్మల్ని టార్గెట్ చేశాడు కాబట్టి అంతే కదా ఇప్పుడు మీ ఎవరు మన మీదకి వస్తే మనం వాళ్ళ మీదకి వెళ్తాం కదా అంటే లోకేష్ గారు టార్గెట్ చేశారు కాబట్టి ఈ ట్రైలర్లో ఆయన డైలాగులు ఎక్కువ పెట్టారా ఇంతకుముందు దాంట్లో ఆయన డైలాగులు తక్కువ ఉన్నాయి అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను అది మీరు అంటే ఇప్పుడు నేను చెప్పేదానికి అర్థం మీరు అర్థం చేసుకోండి కాబట్టి ట్రైలర్లో ఏమి ఎలా అర్థమైందో మీరు మీరు చేసుకోవాలి అది సో ఇంకోటి యాత్రా టూలో వైఎస్ షర్మిళ గారి క్యారెక్టర్ లేదు ఇందులో పెట్టారా లేదా ఇప్పుడు యాత్ర టూ నేను సినిమా చూడలేదండి బట్ ఇందులో ఉన్నారు షర్మిల గారు ఉన్నారు ఎలా ఉంటారు ఉంటారు ఎవరు దీంట్లో పాజిటివ్గా నెగిటివ్గా ఉండరు జగన్ ఒక్కరే నెగిటివ్గా ఉంటారు మిగతా అందరూ నెగిటివ్ ఒకరు జగన్ నెగిటివ్ ఉంటారు ఎవరికి నెగిటివ్ ఉంటారు నేనేదో అది తెలియదు అంటే మీరు పట్టి సార్ అది అది అట్లా కాదండి ఇప్పుడు ఈ సినిమా ఎఫెక్ట్ అనేటువంటిది తెలుగుదేశానికి ఏ మేరకు ఉండబోతుంది మీరు తెలుగుదేశం అవకాశాలను ఎంత దెబ్బ కొడుతుంది వైఎస్ఆర్సీపీ విజయా అవకాశాలను ఎంత మెరుగుపరుస్తుంది అంటే ఆ చెప్తారు సార్ ఇప్పుడు అది చెప్పడానికి నేను జ్యోతిష్ణ్ణి కాదు అది ఫీల్ అంటే ఎవెన్షియల్గా నేను చాలాసార్లు చెప్పినట్టు ఈ ఈ సినిమా అనేది నా నా యొక్క ఒపీనియన్ నా యొక్క బిలీఫ్ సిస్టమ్ అంటే మన అందరికీ ఒక పబ్లిక్స్ డొమైన్లో ఉండే కొంతమంది ఫేమస్ పర్సనాలిటీసు వాడు మనకి ఏమైతే తెలుసో దాని మీద నా ఇంటర్ప్రిటేషన్ టూ ఇన్సిడెంట్స్ టూ క్యారెక్టర్స్ మీద సో దీని ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది అనేది ఇంపాసిబుల్ అంటే నేను గేజ్ చేయలేనది గతంలో ఎవరు చేశారంటే నాకు ఒక అద్భుతమైనటువంటి అపరూపమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి నాకు సెన్సార్ విషయంలో చేశారు దావుద్ అబ్రహీంగా దావు దావుద్ ఇబ్రహీం హెల్ప్ చేశాడో ఇప్పుడు ఎవరు చేశారు సార్ ఇది ఆర్జీవి గారు క్యారెక్టర్ సూట్ అయ్యే వాళ్ళని తీసుకుంటారు కానీ ఇందులో ఒక క్యారెక్టర్ అంటే వైఎస్ భారతి గారి క్యారెక్టర్ సంబంధించి యాత్ర టూలో ఉన్న కొంచెం బాగా పర్ఫెక్ట్ అయ్యారని ఆ సినిమా చూసిన వాళ్ళందరూ అన్నారు మీరు ఆమెను మిస్ అయ్యారని ఫీలింగ్ మీకు కలిగిందా ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా తను అనుకున్న తన తన దృష్టిలో తనకున్న క్యారెక్టర్ తనకున్న సెన్సిబిలిటీలు తీసుకుంటాడు అందుకని వేరే సినిమా గురించి చేయను నేను తీసుకున్న అన్ని క్యారెక్టర్లు ఆయన ఆవిడ ఒక్కరే కాదు అందరూ కూడా దీనికి సూటబిలిటీ అనుకునే తీసుకున్నా అర్జున్ సార్ సార్ ఇది రీసెంట్ టైమ్స్లో వచ్చిన పొలిటికల్ ఫిల్మ్స్లో అన్నిట్లో ఏదో ఒక విషయం మిస్ అయింది అంటే క్యారెక్టర్స్ మిస్ అవ్వడమో లేకపోతే లో పార్టిస్ నేమ్ కానీ చేంజ్ అవ్వడమో ఏదో ఒకటి జరిగింది మీరు మాత్రం ట్రైలర్ చూస్తుంటే ప్రతి విషయం ఎలా ఉందో అలా తీసినట్టుంది అండ్ అదే ప్రొజెక్ట్ చేసినట్టుంది సో దానికి గల కాన్ఫిడెన్స్ ఏంటి సెన్సార్ నుంచి ఏమైనా ఇష్యూస్ రాలేదా అండ్ ఇప్పుడు సెన్సార్ ఏం చెప్పింది మేము ఏం చేసాం అనేది అది ఇప్పుడు అనవసరం అండి ఎందుకంటే అది అయిపోయింది సో బేసిక్గా ఇప్పుడు ఒక అంటే టోటల్ ఇది మాకు రిట్ పిటిషన్ మేము ఫైల్ చేసిన తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లు కూడా వాళ్ళు చీయర్ క్లియర్గా మెన్షన్ చేసింది ఆర్టికల్ నైన్టీన్ కాన్సెప్ట్లో ఒక ట్రూ ఇన్సిడెంట్స్ని ఇంటర్ప్రిటేషన్లో తీయటానికి ప్రతి ఫిల్మ్ మేకర్కి ఒక హక్కు ఉంటుందని చాలా క్లియర్ కట్గా ఆర్డర్లో ఇచ్చింది సో ఆ బేసిస్ బట్టి జరిగింది ఏం జరిగినారు రాము గారు ఒక క్వశ్చన్ అండి రెండు సినిమాలకి సంబంధించిన స్టోరీ షూట్ ఒకేసారి చేశారు కదా ఇప్పుడు ప్రస్తుతం కథ కూడా అందరికీ తెలిసిన కథ లాంటిది అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే మీరు ఏం చేశారని మాకు తెలియదు సో ఇది లీనియర్ స్క్రీన్ ప్లేనో వెళ్తుందా నాన్ లీనియర్లో అటు ఇటు అవుతుందా ఐ మీన్ మోర్ లెస్ లీనియర్ అండి బట్ సమ్ పార్ట్స్ ఉన్నాయి చాలా చిన్న పార్ట్స్ నాన్ లీనియర్ ఉన్నాయి దర్శక్ కిరణ్ కుమార్ సార్ ఒకేసారి రెండు వారం 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 తర్వాత వారం రిలీజ్ చేస్తున్నారు కదా ఇది థియేటర్స్లో ఎన్ని థియేటర్స్ మ్యాక్సిమం చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్ర తెలంగాణ కలిపి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ థియేటర్స్ చేద్దామని ఆలోచన ఇది టూ మూవీస్ కంటిన్యూటీ అంటే ఇక్కడికి వ్యూహం సినిమా ఒకవేళ హిట్ అవుతే హిట్ అయ్యి సెకండ్ వీక్ కూడా కంటిన్యూ అయితే అప్పుడు పర్సెంట్ పెద్ద హిట్ అవుతుంది దాంట్లో సబ్దానికి థియేటర్లు తగ్గుతాయి కదా కంటిన్యూస్గా ఆంధ్రాలోనే ట్వల్వ్ హండ్రెడ్ థియేటర్స్ ఉన్నాయండి పెద్ద హీరోల సినిమాలు ఏమి డేట్స్లో ఎక్కడ రిలీజ్ అయ్యే దరిదాపులో లేవు దాని తగ్గట్టుగానే భగవంతుడు అన్ని మనకు సమకూర్చినట్టు ఉంది ప్రస్తుతం సిచువేషన్ సిచ్యువేషన్ భగవంతుడు లోకేష్ కూడా ఓకే సార్ అది అది గారు అంటే ఇట్స్ సార్ వ్యూహంలో ఏం చెప్పబోతున్నారు శపథంలో ఏం చెప్పబోతున్నారు అంటే కేవలం ఒక రాజకీయంగానే చూపిస్తారా లేకపోతే అక్కడ గవర్నమెంట్ ఏమైనా డెవలప్ చేసిందా చేస్తే దాన్ని ఏ విధంగా చూపిస్తున్నారు ప్రతిపక్షాలు అడ్డుకోవడం లాంటి రెండిట్లో ఏం చెప్పబోవట్లేదు కేవలం చూపించబోతున్నా అదే చూపిస్తారు ఏం చూపిస్తారు అనేది ఇప్పుడే చెప్పేస్తే ట్రైలర్ చూపించాక మళ్ళీ ఇంక సినిమా ఏం అంటే ఉంటాం అంటే క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది కదా ఏంటి కాంటాక్ట్ అనేది యా సో ఆబ్వియస్లీ అంటే వన్ లైన్లో చెప్పాలి అంటే వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి స్వెరిగిన్ సెరమని వరకు ఫస్ట్ పార్ట్ ఉంటుంది స్వరిగిన్ సెరమని నుంచి సిబిఎం గారు జైలుకి వెళ్ళే వరకు సెకండ్ పార్ట్ ఉంటుంది సో ఓవరాల్ గా ట్రైలర్లో చూస్తే రెండు ట్రైలర్లు మిక్స్ చేసిన దాంట్లో ఎక్కడ కూడా లోకేష్ నా దృష్టిలో దేవుడు దేవుడిని కించపరచకూడదు అలా చూపించి అంటే అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ఒక మహా మాయ మహా ఏముంటుందని ఇది యా ఆరా ఆరా ఒక ఆరా లాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక మనిషి రూపంలో లేకుండా జస్ట్ గొంతు అలా దేవుడు వాయిస్ వచ్చినట్టు వస్తుంది అనేది అదే ఒక చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్న లో అంటే ట్రైలర్ ప్రకారం అన్నం కలిపేది లోకేష్ అంటే తింటున్నాడు ఎవరో మరి పప్పను అందుకని ఇంకేం చెప్పండి నేను సార్ దేశం మొత్తం మీద సంచలనాల సినిమాలు తీసిన ఒక డైరెక్టర్ ఇన్ని సంవత్సరాల కెరీర్లో ఒక పేరుని మాత్రమే పదే పదే తప్పిస్తున్నాడు మాట్లాడుతున్నాడు అంటే చాలా డిస్టర్బ్ చేసినట్టున్నాడు మిమ్మల్ని డిస్టర్బ్ సార్ మంచి చేసాడు ఇప్పుడు మీరు దేవుడి పేరు ఎందుకు తలుచుకుంటారు మాటి మాటకి ఓకే దేవుడిని డిస్టర్బ్ చేసినందుకు తలుచుకోరు కదా మంచి చేసిన లోకేష్ మీకు ఊహించినంత మంచి చేసాడు మాకు యా గారు మీ సినిమా కంటే ముందు రాజధాని ఫైల్స్ అని ఇంకో సినిమా రాబోతుంది రైతుల నేపథ్యంగా ఆ సినిమాని చూస్తారా జనాలు ఈ సినిమాని చూస్తారనుకోండి అది నాకు వెళ్ళదు అది జనాలు అడగారు మీరు సరే వాళ్ళ మూవీ కిందాక మాట్లాడుతున్నాయి దీనికి ముందే పోటా పోటీగా ఇద్దరు కలిసి ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు ఎవరు ముందు డిసైడ్ అయ్యారో మాకు తెలియదు కానీ అయితే వాళ్ళకి సెన్సార్ విషయంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక చిన్న షాట్లో లో కనిపించినా కూడా దాన్ని తీయాలి అని చెప్పి సెన్సార్ వాళ్ళు చెప్పారంట బట్ మీ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి యాస్టీస్ నేమ్స్ పెట్టారు వాళ్ళ ఇప్పుడు అది మీరు సెన్సార్ అడగారు ఎందుకంటే ప్రతి సినిమాని వేరే వేరే కమిటీలు చూస్తారు వేరే వేరే కమిటీల అభిప్రాయాలు వేరే వేరే ఉంటాయి అది సిని అది సెన్సార్ బోర్డు సంబంధించిన ప్రాబ్లం కమిటీలు ఎవరు ఏవైనా కానీ చట్టం అనేది ఒకటే కదా ఏ ఉండదు అది అదే కదా ప్రాబ్లం అదే ప్రాబ్లం సెన్సార్లో అసలు అదే ప్రాబ్లం కానీ దాన్ని ఎవరు అడ్రస్ చేయట్లా అర్జున్ సార్ సార్ ఇన్ని పొలిటికల్ బేస్డ్ సినిమాలు తీశారు అండ్ ప్రీవియస్గా బయోపిక్స్ కూడా తీశారు ఒకవేళ మీ మీద మీరు బయోపిక్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలనే ఛాన్స్ ఛాన్సెస్ ఉన్నాయా అండ్ ఫ్యూచర్లో అండ్